బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన పని రాష్ట్రంలో సంచలనంగా మారింది. కంభంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాలసాని చెన్నారావు చేపట్టిన భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి కొంతమేరకు కూల్చివేయించారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కొలికపూడి శ్రీనివాసరావు చర్యపై సొంత పార్టీ నాయకులే భిన్న వాదనలు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా కొలికపూడి దూకుడుపై విమర్శలు చేశాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి వివరణ కోరారు. చట్ట పరిధిలోనే దోషులను శిక్షించాలని, క్షేత్రస్థాయికి వెళ్లొద్దని కొలికపూడికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. పదవి శాశ్వతం కాదని, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని భావోద్వేగం చెందారు. ఈ ఊరి పేరు కంభంపాడు. తిరువూరు నియోజకవర్గం ఏ కుండూరు మండలంలో ఉంది. ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు చెన్నారావు. అతడిని రాడ్డు అని కూడా పిలుస్తుంటారు. వీడి అరాచకాలతో ఎంతో మంది గ్రామం విడిచి వెళ్లిపోయారు. చంద్రబాబు గారి కాన్వాయ్ మీద రాళ్లేశాడు. మొన్న ఎలక్షన్ రోజు కేసినేని చిన్ని గారి మీద రాళ్లు దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి దేవినేని ఉమా గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ గ్రామంలో పర్యటనకు భయపడి రద్దు చేసుకున్నాడు. తెలుగుదేశం జెండా కడిగితే 5 నిమిషాల్లో కాళ్ళు చేతులు విరగొడతారు. గ్రామంలో ప్రజలు పోలింగ్ రాకుండా ఎన్నికల రోజు రోడ్డు మీద ముల్లకంప వేస్తారు. ఓటేయటానికి కూడా రానివ్వరు. ప్రతి షాపులో కావాల్సిన వస్తువులు తీసుకుంటారు. డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లలోకి వెళ్లి మహిళలను వేధిస్తారు. దారిని పోయే వారిని ఆపి బైకులు లాక్కుంటారు. నచ్చిన స్థలం కొట్టి రాయించుకుంటారు. కోడి పందాలు, పేకాట, మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం. ఇంత చిన్న గ్రామంలో రోజుకి 100,000 రూపాయల అక్రమ సంపాదన ఉందంటే ఆలోచించండి. వీడి అరాచకాల వల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైసీపీ నేత ఇతని మీద రౌడీ షీట్ పెట్టించాడు. దానిని వైసీపీ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు పనిచేసిన రక్షణ నిధి గారు నిబంధనలకు విరుద్ధంగా తీయించారు. అధికారులందరూ వాడికి దాసోహం అయిపోయారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వీడి అక్రమ సంపాదన 50 కోట్ల రూపాయలు. ఇవన్నీ విన్న తర్వాత కూడా ఆ ఊర్లో ప్రచారానికి నేను వెళ్ళాను. ఊళ్ళో టీడీపీ జెండా ఎగరేశాను. పోలింగ్ కి వచ్చి ఓటేసే ధైర్యం ప్రజలకు ఇచ్చాను. అన్నిటికీ మించి ఇప్పటి వరకు ఎవరు నమ్మలేని విధంగా ఆ గ్రామంలో భారీ మెజారిటీ తెచ్చాను. నాకు భయపడి అప్పటి నుంచి ఇసుక, మట్టి మొదలైన దందాలు ఆపేశారు. చివరిగా ఎన్నికల రోజు కేసినేని చిన్ని గారి మీద రాళ్లదాడి చేసినందుకు అరెస్టు చేయమని నేను కేసు పెడితే వారం రోజుల పాటు పోలీసులు పట్టించుకోలేదు. నిన్నటి సంఘటన నేపథ్యంలో ఈ రోజు అరెస్టు చూపిస్తున్నారు. నలుగురిని కొట్టి వాళ్ళ స్థలాలు లాక్కొని పక్కనున్న ప్రభుత్వ భూమిని కలుపుకొని కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఆపమని గ్రామ స్థాయి, ఎంఆర్ఓ స్థాయి, ఆర్డీఓ స్థాయి అధికారులను అడిగితే వాడిని కాపాడడానికి 100 కథలు చెప్పారు. నేను 24 గంటల ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా స్పందించని అధికారులు చివరికి నేను స్వయంగా రంగంలో దిగినప్పుడు మాత్రమే గత్యంతరం లేక వేలాది మంది బాధితుల నిరసనతో నోటీసులు ఇచ్చి నిర్మాణం ఆపారు. నా పదవి శాశ్వతం కాదు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నా లాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భావోద్వేగం చెందారు. కొలికపూడి వెర్షన్ విన్న నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ రోజు ఈనాడు పేపర్ లో కొలికపూడి అత్యుత్సాహ ప్రదర్శన అని చూడగానే బాధ వేసిందని, దాని వెనక ఇంత లోతైన కారణాలు ఉన్నాయంటే మీరు చేసింది కరెక్టేనని కొలికపూడికి మద్దతు పలికారు నెటిజన్లు. వైసీపీ నేత కట్టడం కూల్చడంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఖరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.